కింగ్హిల్స్ ట్రావెల్స్ కి ఎవరైతే నాతో పాటు వచ్చారో టూర్ గైడ్స్ కి వాళ్ళందరికీ మనం 28 కిలోమీటర్స్ దాటిన తర్వాత నేను ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చానండి. నేను ఎక్కడున్నాను ఏంటని మొత్తం ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఈ లొకేషన్ కూడా నా ఇన్స్టాలో షేర్ చేశాను. కాదు, కింగ్హిల్స్ లో ఉన్న అజయత్ అని చెప్తున్నాను. నాతో పేమెంట్ చేయించుకున్నారు కదా మీరు జనవరి నుంచి. మీకు నేను ఆల్రెడీ ముందే చెప్పా, లాస్ట్ టైం గంగోత్రికి వెళ్ళినప్పుడు నాకు తెలుసు ఎలా వెళ్ళాను. అడుక్కుంటూ గంగోత్రికి రీచ్ అయ్యాను. అంత డబ్బు అవ్వదు అని నేను 2000 డార్మెటరీకి ఇవ్వాలా వద్దని ఆలోచించి డబ్బులు కట్టారు. ఈ పేమెంట్ ఎలా సెండ్ చేశాను కూడా నాకు తెలుసు. నువ్వు ఏదైనా దర్శనానికి 2 కిలోమీటర్లకు ప్లేస్ హాస్పిటల్ పడినప్పుడు నీకు ఫోన్ చేస్తాను. నువ్వెత్త కింగ్హిల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పింకేష్ అతనేమో నాకు హెల్త్ బాలక ఏడ్చు ఉంటే ఆ పింకేష్ అతను రాంగ్ లొకేషన్ సెండ్ చేసి పోలీస్ వాళ్ళందరూ మీ లొకేషన్స్ ఫార్వర్డ్ చేయడం అంటే వీళ్ళంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటో మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నాను చూడండి, ఇవేవో హోటల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నాను పింకేష్ అని అతను చెప్తున్నాను. మీరు లాంగ్ అట్రాక్షన్స్ పెట్టద్దని ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. పోలీసు కూడా ఎంతవరకు అని పట్టుకుంటారు. ఇదేదో ప్లేస్ కూడా తెలియదు నాకు. ఇంత డబ్బు తీసుకున్నారు మీరు, 18,374 రూపాయలు వచ్చి ప్యాకేజ్ కట్టిన ఫుడ్ అన్నావు, హోటల్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, డార్మెటరీ అన్నావు, ఏసీ టికెట్లు ఏమో అనంతపురం నుంచి ఢిల్లీకి అప్పటి నుంచి నేను రెండు యూట్యూబ్ వీడియోలు చేసిన డబ్బు అంతా ఈ టూర్కే పెట్టాను. ఏ డబ్బులు ఏమైనా ఊరుకొస్తాయా నాకు? తిండి లేక రోడ్డు పడ్డాను నేను. ఇట్లున్న నీళ్ళు పోసుకునే కూడా లేదు. నేను 2 రోజులు నీళ్ళు పోసుకుని వాసన వస్తున్నాను. ఏం తమాషా చేస్తున్నారా? ఇక్కడ క్రౌడ్ ఉంది, హాట్ వాటర్ ఎవరు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు. ఎవరు ఎంత వాళ్ళు ఇబ్బందిలో పడినారు. కింగ్హిల్స్ వాళ్ళు ట్రావెల్స్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను. లొకేషన్ మీరు కాదు సెండ్ చేశారు రాంగ్, నేను సెండ్ చేస్తున్నాను. నాకు నీళ్ళు పోసుకునేకలేదు, బ్రష్ దిక్కలేదు. ఇంతవరకే పొద్దున 3 గంటలకు తిన్న నేను మ్యాగీ. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను గంగోత్రికి వెళ్ళినాను. ఆల్రెడీ గంగోత్రికి ఎలా రీచ్ అయ్యాను, ఎంత డబ్బు ఖర్చు అయింది నాకు అని ప్యాకేజ్ చెప్పిన అందరిని అడుక్కొని పోయినాను గంగోత్రికి. తెలుసా గంగోత్రి నుంచి బద్రీనాథ్కి ఇంత అవ్వదు, హరిద్వార్ రిషికేష్కి ఇంత అవ్వదు అంటే సరే పోలీలే మీరే చూసుకుంటారు కదా అనేసి నేను 18,374 రూపాయలు ప్యాకేజ్ మీకు కట్టాను. అవునా? నాకు తెలుసు నేను లాస్ట్ టైం గంగోత్రి పైన బద్రీనాథ్ పోవాలా. పోవాలంటే అక్కడ మంచి అంత కిందికి వేసింది. నువ్వు కేదార్నాథ్ దర్శనమే చేసుకోలేవు, నాకు బద్రీనాథే చూపిలేదు. ఇంకెప్పుడు పోతావు? ఇప్పుడు నేను బద్రీనాథ్ పోవాలా, ఆ టూర్ గైడ్ని చెప్పాలా, నేను వాడంతా చూడాలా, బన్నీవాస్ కూడా అంతా నేను చూడాలా. నాకు అర్జెంట్, నువ్వు బద్రీనాథ్ నాకు తీసుకోవాలి. నేను లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను, మీరే వచ్చి తీసుకోండి టూర్ వాళ్ళు. అదిగోండి ఇవన్నీ ప్లేసెస్ కదా. వచ్చింది వేరే పని మీద ధూమ్ధామ్ యాత్రకి, నేను తిరగడానికి రాలే. నేను బన్నీవాస్ అంతా చూడాలా, నేను బద్రీనాథ్ పోవాలా, వాడు అంతా చూడాలా. ఇప్పుడైనా గీతా ఆర్ట్స్ వాళ్ళు నమ్మాలా. ఓకే, నేను వచ్చింది ఆ పని మీద. ఓకే, మీ టూర్ ఎంజాయ్ చేయడానికి కాదు, నేను లొకేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నా. వెంటనే నేను కట్టిన డబ్బులు అవన్నీ అవసరం లేదు, మీరే వచ్చి నేను తీసుకువెళ్ళండి. లొకేషన్ మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఏ హోటల్ ఉన్నారు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఇక్కడ ఏంది అక్కడ ఇది ఉంది కదా హోటల్ నారామాన్ అనేది ఉంది చూడండి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ కింద డార్మెటరీలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ అంతా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ మొత్తం క్రౌడ్ చాలా ఉన్నారు. ఇక్కడ సిగ్నల్స్ కూడా రావట్టి వీడియో చూసి కింగ్హిల్స్ వాళ్ళు నేను గంగోత్రికి వెళ్ళినప్పుడు అంత డబ్బు కాలేదు, నేను అడుక్కొని పోయినా, నాకు తెలిసి ఎట్లా పోయినాను. మీరు అంత డబ్బులు తీసుకున్నారు, నేను వెంటనే బద్రీనాథ్ పోవాలా. ఈరోజు 3 డేస్ అయింది, నేను స్నానం కూడా చేయలేదు. స్నానం చేసి కేదార్నాథ్ లేకపోలేదు, నేను తొందరగా బద్రీనాథ్కి నేను పోవాలా. వచ్చిన వాడు తోలు తీసాను నాకు కొడకల్లారు కింగ్హిల్స్ వరకు. నా సంగతి తెలుసు మీకు, డబ్బులు కూడబెట్టుకొని పోతున్నా, నేను అడుకొని పోతున్నా. సంపాదన నా కష్టజీతము, నేను తిండి తిప్పులు మానేసి అంతంత కూడబెట్టుకొని పోయినా. మీరు డబ్బులు మోసం చేసి చోలు తీస్తా, మర్యాదకి వచ్చి ప్లేస్కి వచ్చి డబ్బులు బద్రీనాథ్ తీసుకెళ్ళండి.